హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈ రోజు వీడియో చాలా బాగుంటుంది అంటే అందరికీ అందరు చూసే వీడియోనే ఎగ్జిబిషన్ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి కానీ ఈ గుంటూరులో ఎగ్జిబిషన్ అయితే నేను చెప్తుంది ఏంటంటే వీడియోలోకి ఇది ఇదైతే ఎంట్రీ అండి ముందు ఎంట్రీ ఫీజ్ అయితే పిల్లలకైనా పెద్దలకైనా ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టారు అనుకున్నంతకైతే ఏమంత బాగాలేదు నిజం చెప్పాలంటే ఇది రెండు రెండు వందల యాభై అడుగుల తాజ్మహల్ అయినా పెట్టారు ఇదంతా కూడా అంత డమ్మీ డమ్మీగా ఉంది కాకపోతే కట్టిన విధానం అదంతా కూడా చాలా బాగుంది ఎందుకోసం అంటే అది ఏమంటారు ఫ్లెక్సీలు తీసుకొచ్చి బాగా పెట్టేశారు నేను అనుకున్నంత అయితే బాగాలేదు ఓకే అని అనిపించింది కానీ ఇక్కడ అందరూ ఫోటోలు దిగడం చాలా బాగా ఎంజాయ్ చేశారు నాకైతే నచ్చలేదు కానీ మిగతా వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ స్టెప్స్ ఇవి కూడా అంతా అంటే పడిపోయేటట్లే ఉంది ప్రతిదీ కూడా ఈ వీటి విషయానికి వచ్చేటప్పటికి బయట ఐదు రూపాయలు ఉన్నాయి ఎక్కువ కాస్ట్ అయితే పెట్టేశారు పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉన్నాయి బయట ఐదు రూపాయలు ఉన్న ఐటెం కూడా లోపల చాలా ఎక్కువ ఉంది టూ మచ్ కాస్ట్లు అయితే ఉన్నాయి ఈ ఎంజాయ్ చేయాలని వెళ్ళినోళ్ళు ఇలా ఏమన్నా తీసుకోవాలని వెళ్ళినోళ్ళు వాళ్ళు అందరైతే మాత్రం బ్యాక్ అయిపోయారు ఎందు నాకు కూడా చాలామంది షేర్ చేశారు ఇక్కడ అనుకున్నంత ఏం బాగాలేదు అని అయితే కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి ఈ జపాన్ వాళ్ళ ఈ కొన్ని ఐటమ్స్ చెవులు వేసుకునేవి క్లిప్స్ అవి ఇవి జపాన్ వాళ్ళు అయితే బాగున్నాయి గుంటూరులో ఉన్న అయితే ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చని మాత్రం నేను చెప్పగలను ఇవి కూడా చెవులు కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి బయట వచ్చేటప్పటికి అరవై డెబ్భై రూపాయలు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసి తీసుకోండి ఈ ప్రత్యేకమైనట్లయితే ఏమీ లేదు పిల్లలు ఆడుకునే వస్తువులు అవి కూడా కానీ కొంచెం రీజనబుల్గా ఏమున్నాయంటే ఈ పిల్లలెక్కే రైడ్స్ మాత్రం కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ముప్పై నలభై రూపాయల్లో వచ్చేస్తున్నాయి మొత్తం కూడా ఒక యాభై రూపాయలు లోపే పిల్లలెక్కే రైడ్స్ అన్నీ కూడా టికెట్ కూడా ఫిఫ్టీయే కాబట్టి ఊరికే చూసి అయితే ఓకే కానీ అయితే మాత్రం అంత కంఫర్ట్గా అయితే లేవు నా దృష్టిలో అయితే ఈ పూల మొక్కలు అవి ఇవి చాలానే పెట్టారు పెట్టడానికైతే కానీ పర్వాలే ఓకే మా పిల్లలు చాలామంది వచ్చారు కానీ ఇంత కాస్ట్ ఉన్నాయి అనేటప్పటికి ఎవరు ఏం తీసుకోలేదు చాలా కాస్ట్ ఉన్నాయి వద్దులే అని అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎక్కువ మన అదృష్టాన్ని పరీక్షించే వస్తువులు చాలా ఉన్నాయి రింగు ఆట బెలూన్స్ పేల్చడం బాల్ వేయటం ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు అయితే పెట్టారు అక్కడ అంటే ఒక పెద్ద పెద్ద గంగాణాలు ఫ్రిజ్లు కూడా పెట్టారు నిజం చెప్పాలంటే కానీ వస్తుంది మాత్రం ఏదో ఒక గ్లాసు చెంబు ఇలాంటివి వస్తున్నాయి ఇవైతే జాయింట్ వీల్ అయితే ఒకసారి అయితే ఎరిగిపోయిందని చెప్పారు మాకు మా సైడు ఇదంతా కూడా పర్లేదు ఓకే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా బాగానే ఉంది కానీ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ మాత్రం ఎండాకాలం కాబట్టేమో చాలా కాస్ట్ పెట్టారు బయట ట్వంటీ రూపీస్ ఉంటే ఇక్కడైతే ఫార్టీ రూపీస్ దాకా పెట్టారు ఫుడ్ హాల్స్ అయితే చాలానే ఉన్నాయి మీరు వెళ్ళి చూడొచ్చు పొటాటో రింగ్స్ ఉంటాయి కదా అదైతే మేము తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ పడింది అప్పడాలు పెద్ద అప్పడాలు అవి కూడా ఉన్నాయి అది ఒక్కొక్క అప్పడమే ఫిఫ్టీ రూపీస్ అంట ఇదివరకు ట్వంటీ ఫైవ్ అంటే నేనే నేను వెళ్ళి చాలా కాలం అయిందిలే నేను ఈ మధ్య కాలం అయితే అసలు వెళ్ళలేదు చూడండి ఒకసారి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి పిల్లలతో ఆడుకునే అయితే బాగున్నాయి ఇక్కడ రెండు పొటాటో రింగ్స్ చూపిస్తాను నీకు మీకు ఇవి మనకు కావాల్సిన పొటాటో మనం ఎంచుకోవచ్చు అంట ఇదైతే క్లీన్ అయితే చేయట్లేదు పొటాటో ఆల్రెడీ చేసి పెట్టాము అని నేను అడిగితే ఆల్రెడీ చేసాము అని అయితే అన్నారు కానీ ఎంతవరకు నమ్మొచ్చో తెలీదు ఓ బెస్ట్ పాట్ ఏంటంటే మనం కావ మనకు కావాల్సిన పొటాటో మనం ఎంచుకుంటే వాళ్ళు దాన్ని మనకి రింగ్స్ లాగా చేసి ఆయిల్ వేసి ఇస్తున్నారు అది మాత్రం బాగా నచ్చింది ఎందుకంటే చూసుకొని చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా నా ఫీలింగ్ దీంట్లో నేను అడిగే అమ్మాయిని ఏమేమి వేస్తున్నారని కార్న్ఫ్లోర్ బియ్య పిండి ఫుడ్ కలర్ కొన్ని మసాలాస్ అని అని అయితే చెప్పింది బాగా వేగిన తర్వాత మేము వాళ్ళు మేము చాలాసేపు అయితే నిలబడాల్సి వచ్చింది ఇది బాగా ఫాస్ట్గా రన్ అవుతుంది కదా ఇప్పుడు అందుకోసమని చాలామంది అయితే తీసుకుంటున్నారు మైనీస్ అవి ఇవి వేసి ఇచ్చేసింది టమాటో కెట్ప్పు అది ఇది తర్వాత ఇక్కడ స్ప్రెంచ్ ప్రైసెస్ కూడా ఉన్నాయి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు ఇవన్నీ కూడా ఒకరికైతే కాదండి ఇవి ఒక ఐదు ఆరు ప్యాకెట్లు అయితే చేసి ఇస్తున్నాడు ఆ పెద్ద అయినా బాగుంది ఇవి కూడాను కేట్ చెప్పు అదంతా ఏమి ఇవ్వట్లేదు దీంట్లో అయితే మేము మాత్రం మసాలా అయితే తీసుకున్నాము పొడి మసాలా తడి మసాలా అవి తీసుకొని మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వాటిని అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు అవన్నీ కానీ ఏ రేడియా మాత్రం ఎక్కలేదు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు చికెన్ లాలీపాప్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి వెళ్ళి చూడండి తినాలనుకుంటే ఈ జున్ను మాత్రం ఇంటికి తీసుకొచ్చుకొని తిన్నాం మేము బాగున్నాయి కప్పు మట్టి కుండలో ఇచ్చారు కదా చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్